నమస్తే వెల్కమ్ టు డైట్ మెనూ సో వారంలో మనం థర్డ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కదా ఈ వీక్ మొత్తం కూడా మనం టీబీ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి క్షయ వ్యాధి గురించి అండ్ ఈ టూ డేస్ కూడా మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా చేసి చూపించారు అండ్ ఈ రోజు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అలాగే మంచి రెసిపీ ఏం చేస్తారో కూడా తెలుసుకుందాం ఇంకెందుకు కలిసాం లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ లహరి గారు హాయ్ హలో అండి వెల్కమ్ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు గుడ్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో ఈ వీక్ మొత్తం కూడా మనం టీబీ గురించి డిస్కస్ చేసుకున్నాం ట్యూబర్క్లోసిస్ అంటే క్షయ వ్యాధి గురించి సో ఈ టూ డేస్ అయితే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పారు అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా చేసి చూపించారు ఆమ్లెట్ అలాగే సూప్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మరి ఈ రోజు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి మాకు టీబీ గురించి అలాగే ఏం రెసిపీ చేస్తున్నారు వీళ్ళకి సంబంధించి ఈ రోజు మనం కీమా శాండ్విచ్ చేసుకుంటున్నాం అసలు కీమా శాండ్విచ్ వావ్ నాన్ వెజ్ ఓకే సో అంటే కొంచెం అంటే ప్రోటీన్ ఫుడ్ తినాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి సో ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నారు అనమాట ఓకే ఫైన్ కీమా శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మటన్ కీమా శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు మటన్ కీమా బ్రెడ్ గుడ్లు టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ లెట్టుస్ తురుము బ్రెడ్ పౌడర్ మిరియాల పొడి ఉప్పు నూనె కీమా శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాం కదండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఏం చేయాలండి ఫస్ట్ లహరి గారు మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఓకే ముందు మనము శాండ్విచ్ మధ్యలో ఫిల్లింగ్ కోసం మనం కీమా ప్యాటీస్ తయారు చేసుకున్నాము దానికోసమని కీమా అండి ఇది జనరలీ అయితే మటన్తో చేసుకుంటాం కాబట్టి వీలున్నంత వరకు ఎక్కువగా తీసుకోకపోవటం బెటర్ నార్మలీ అయితే బట్ మనకి ఇలా ట్యూబర్క్యులోసిస్ వచ్చి తగ్గింది అంటే కనుక ఎనర్జీ ఇంటేక్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది క్యాలరీస్ కానీ ప్రోటీన్ కానీ దానికోసం అని చెప్పి మనము ఈ పర్టిక్యులర్ డిష్ చూస్ చేసుకున్నాము సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు మిరియాల పొడి కూడా అండి వేసి కొంచెం కలుపుకోవాలండి ముందు ఇదంతా మిక్స్ అయ్యేలాగా దీంతోనే మనము ప్యాటీస్ చేసుకోవచ్చు ఈజీగా అంటే మిన్స్డ్ మీట్ ఎనీ మిన్స్డ్ మీట్ తీసుకోవచ్చు ఏదైనా కీమా లాగా చేసి తీసుకోవచ్చు దాంతో మనం ఇలా ప్యాటీస్ తయారు చేసుకొని శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు ప్రతిసారి ఇప్పుడు కూరలాగా తయారు చేస్తే ఓన్లీ మీకు లంచ్కో డిన్నర్కో మాత్రమే తినడానికి ఉంటుంది అదే ఇట్లాగా శాండ్విచ్ లాగా చేస్తే కనుక ఒక్కొక్కసారి కావాలంటే అంటే మీ ప్రిఫరెన్స్ని బట్టి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు స్నాక్ లాగా తీసుకోవచ్చు లేకపోతే ఒక్కొక్కసారి డిన్నర్కి సూప్ అండ్ శాండ్విచ్ తీసుకోవచ్చు అట్లా అన్నమాట టీబీ పేషెంట్స్కి క్యాలరీస్ బాగా హై క్యాలరీ ఫుడ్ కావాలన్నారు అలాగే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి అన్నారు కదా ఎటువంటివి ప్రిఫర్ చేస్తే మంచిదండి ఇవే కాకుండా ప్రోటీన్ ఫుడ్ మనకి రకరకాలు ఉంటాయండి నాన్ వెజ్లో ఉండేటువంటి ప్రోటీన్స్ అయితే మనకి బాడీకి ఈజీగా అబ్జార్బ్ అవుతాయి అంటే నాన్ వెజ్లో మాత్రమే అబ్జార్బ్ అవుతాయి అని కాదు వెజిటేరియన్స్ విషయానికి వస్తే కనుక మనం ఇదే ప్రోటీన్స్ ఇలాంటివి మిల్క్ కానీ అంటే డైరీ ప్రోడక్ట్స్ ఏవైనా పనీర్ కానీ అట్లాగే సోయా పన్నీర్ టోఫు అని వస్తుంది అది సోయా చంక్స్ అన్ని రకాల పప్పు ధాన్యాలు గింజలు అలసందలు కానీ లేకపోతే మన బీన్స్ సోయా బీన్స్ కానీ శనగలు రాజ్మా చోలే లాగా చేసుకుని ఇట్లా రకరకాల దీని నుంచి కూడా సోర్సెస్ నుంచి కూడా మనకి ప్రోటీన్ అనేది వస్తుంది సో ఒకసారి ఇది మిక్స్ చేసుకొని దీంట్లో మనం బైండింగ్ కోసము ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకుంటామండి అంటే దీన్ని మనము కరెక్ట్గా ముద్ద చేసుకొని ప్యాటీ చేసుకోవడానికి వీలుగా నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి కంటామినేషన్ అయితే లేదంటే ఇది సరిగ్గా కుక్ అవ్వకపోయినా మనం చేసుకున్నది కరెక్ట్గా కుక్ అవ్వకుండా అన్కుక్డ్ అట్లాంటివి తీసుకుంటే కూడా మనకి కంటామినేషన్ తోటి డిసీజెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వి హావ్ టు బి వెరీ కేర్ఫుల్ సో వెజిటేబుల్స్ అయితే మనం రా తీసుకున్నా పర్వాలేదు కానీ సో నాన్ వెజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువగా కుక్ అయ్యేలా చూసుకోండి అంటే రా వెజిటబుల్స్ కూడా మనం బాగా వాష్ చేసి యూజ్ చేసుకుంటాము సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీల్ తీసేస్తాం కాబట్టి దాంట్లో కొంచెం
కంటామినేషన్కి స్కోప్ తక్కువ. బట్ నాన్ వెజ్కి మనం ఎంత వాష్ చేసినా కానీ కంటామినేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి డెఫినెట్లీ మనము కుక్ చేసుకోవాలండి, కంప్లీట్గా కుక్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాం కదా మొత్తం. అవునండి. ఇప్పుడు ఏం చేయాలి? సో దీన్ని మనము ప్యాటీస్ లాగా చేసుకోవాలి. సో కొంచెం బైండర్ ఉండాలి కాబట్టి బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకుని బైండర్ లాగా చేసుకోవచ్చు. ఓకే. యాడ్ చేసుకుని కలుపుకొని చూసుకోవచ్చు అండి, మనకి ఏ కన్సిస్టెన్సీకి అయితే మనకి ప్యాటీస్ చేయటానికి వస్తాయో అట్లాగా థిన్ చేసుకుంటే బెటర్ ప్యాటీస్ మనకి శాండ్విచ్లోకి. మరీ థిక్గా ఉంటే కుక్ అవ్వడానికి కూడా రెండు వైపుల నుంచి కుక్ చేసినా సెంటర్లో అన్కుక్డ్ ఉండిపోవచ్చు. అట్లా కాకుండా కొంచెం థిన్గా చేసుకుంటే మనకి కంప్లీట్గా కుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇట్లా ఉంచి మనం ప్యాన్ పెట్టుకుందామండి. స్పూన్ తీసుకో. ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాగే టైంలో మనం మన ప్యాటీస్ చేసుకోవచ్చు అండి. సో ఆల్రెడీ ముందు చెప్పారు కదా లహరి గారు, టీబీ అనేది ట్రాన్స్మిషన్ డిసీజ్ అని చెప్పేసి. అంటే వాళ్ళు తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ టైంలోనే ఇంకొకరు స్ప్రెడ్ అవుతుందా, లేకపోతే వాళ్ళని టచ్ చేయడం అలాంటప్పుడు కూడా ఏమన్నా స్ప్రెడ్ అవుతుందంటే? టచ్ చేస్తే డైరెక్ట్గా ఏమీ కాదండి, కానీ కంటామినేషన్ అంటే ఇప్పుడు తగ్గినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకున్నారనుకోండి, తర్వాత ఆ చెయ్యి వాష్ చేసుకోకపోతే అట్లాంటప్పుడు అది స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే. సో ఇది మనం ప్యాటీలాగా చేసుకొని టర్న్ చేద్దాము. ఓకే. సో సెకండ్ సైడ్ కూడా ఒక 4-5 మినిట్స్ ఇట్లాగా కుక్ అయ్యేదాకా పెడదామండి. సో బోత్ సైడ్స్ కూడా కుక్ అయిపోయినట్టున్నాయి కదండి? యా, సెకండ్ సైడ్ కూడా అయిపోయిందండి. కొంచెం పక్కకు పెట్టేసుకొని ఇదే ప్యాన్లో మనం బ్రెడ్ కూడా టోస్ట్ చేసేసుకోవచ్చు శాండ్విచ్ కోసము. కావాలంటే కొంచెం బటర్ తీసుకోవచ్చండి టోస్ట్. సో ఆయిల్ బదులు మనకు కావాలంటే బటర్ బటర్ అయినా వేసుకొని టోస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ అవసరం లేదండి మనకి. సో ఎక్కువ అయితే గట్టి పడిపోతుంది బాగా, అందుకని ఒక 20-15-20 seconds ఆన్ వన్ సైడ్, ఆన్ ద అదర్ సైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో లైట్గా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఇలాగే ప్యాటీస్ చేసుకొని శాండ్విచ్ కాకపోతే బర్గర్ బన్స్ అయినా యూజ్ చేసుకొని బర్గర్ లాగా కూడా ఇవ్వచ్చండి. జనరలీ ఇట్లాగా పిల్లలకి ఆర్ కొంచెం అడాలసెన్స్కి టీనేజర్స్కి వాళ్ళకి ఏంటంటే ఇట్లా కొంచెం ఫ్యాన్సీగా చేసిస్తే హై క్యాలరీ ఫుడ్ అయినా కానీ కొంచెం తింటారు ఇష్టంగానే, అదే కొంచెం ఫాస్ట్ ఫుడ్ లాగా ఉంటుంది కాబట్టి. సో దీనిపైన నెక్స్ట్ మనము కొంచెం లెట్టెస్ అది యాడ్ చేసుకోవాలండి. కపుల్ ఆఫ్ స్లైసెస్ టొమాటో పెట్టుకోవచ్చు. కట్ చేసుకోవచ్చు. సర్వింగ్ ప్లేట్ తీసుకోండి.
సో ఇదిగోండి మటన్ కీమా శాండ్విచ్ రెడీ అండి. సో మటన్ కీమా శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మటన్ కీమా శాండ్విచ్కి కావలసిన పదార్థాలు: మటన్ కీమా, బ్రెడ్, గుడ్లు, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెట్టిస్ తురుము, బ్రెడ్ పౌడర్, మిరియాల పొడి, ఉప్పు, నూనె. మటన్ కీమా శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మటన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకుని అందులో గుడ్లు సొన, బ్రెడ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కే లోపల మటన్ కీమాను ప్యాటీస్ లాగా చేసుకుని వేడెక్కిన నూనెపై వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే పాన్ పై బ్రెడ్లను టోస్ట్ చేసుకుని వాటిపై ఫ్రై చేసుకున్న మటన్ ప్యాటీస్, లెట్టిస్ తురుము, టమాటో ముక్కలను ఉంచి వేరొక బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకోవాలి. అంతే హెల్దీ అండ్ యమ్మీ మటన్ కీమా శాండ్విచ్ రెడీ. మటన్ కీమా శాండ్విచ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం చూసాం కదండి. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మటన్ రాలేదు, మళ్ళీ తింటాను నేను. టేస్టీగా ఉందండి, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వావ్, చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. ఇటువంటి ఫుడ్ అంతా మనం బయట తినేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునేలాగే ఈజీగా కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి మటన్ కీమా శాండ్విచ్ చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. హై క్యాలరీ ఫుడ్ అలాగే మంచి ప్రోటీన్ ఫుడ్ ఈరోజు చేసి చూపించారు. అంటే టీబీ పేషెంట్స్కి, అంటే ట్యూబర్క్లోసిస్తో బాధపడే వాళ్ళకి ది బెస్ట్ ఫుడ్ అనమాట ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. మరి ఈరోజు అయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం టీబీ గురించి, అలాగే రేపు కూడా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, అలాగే ఏం రెసిపీ చేస్తారో కూడా చూద్దాం. అంటిల్ దట్, దిస్ ఇస్ అశ్విని సైనింగ్ అవుట్. బై బై.